హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే పాలినామియల్స్ ఎక్సర్సైజ్ 2.4లో 4th and 5th క్వశ్చన్స్ కూడా ఇవాళ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళతో మనకి పాలినామియల్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే నుండి నేను 3rd చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే చూడండి క్వశ్చన్, ఇఫ్ 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x⁴ -6x³ -26x² +138, ఇది ఓకే మిస్టేక్, 138x -35 ఆర్ 2 ± √3 ఫైండ్ ద అదర్ జీరోస్. అంటే జీరోస్ 2 జీరోస్ ఏంటి, 2 ± √3 ఒకటి ఉంటుంది, 2 - √3 ఒకటి ఉంటుంది. ఓకే ఆన్సర్, లెట్ పిఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు x⁴ -6x³ - 26x² +138x -35. సో ఇదైతే మనకి గివెన్ పాలినామియల్. అండ్ జీరోస్ ఏమి ఇచ్చారు, 2 ± √3 ఇంకా 2 - √3. సో ఇది కదా ±√3, అంటే +√3 ఒకటి ఉంటుంది, -√3 ఒకటి ఉంటుంది. సో 2 జీరోస్ ఆర్ జీరోస్ ఆఫ్ పిఎఫ్ఎక్స్ పాలినామియల్ ఎక్స్. ఓకే నెక్స్ట్, దెర్ఫోర్ x - x + α1 x - α, x - అంటే x - ఈ 0 అవుతుంది కదా. సో x - 2 - √3 అండ్ x - 2 + √3 ఆర్ ఇవి ఏమవుతాయి, ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పిఎఫ్ఎక్స్. ఓకే నెక్స్ట్, దేర్ఫోర్ x - 2, ఇది ఏ ఫామ్లా కనిపిస్తుంది మనకి, ఇక్కడ a - b × a + b. చూడండి ఇక్కడ ఏ, ఇదంతా ఏ తీసుకుంటే, ఇది బి తీసుకుంటే a - b × a + b కదా. సో అప్పుడు ఏమవుతుంది, a² - b² ఓకే. సో a² - b² అంటే చూడండి, దీనికి స్క్వేర్, ఇది a - b² ఫామ్లా ఉంది కదా, అంటే a² - 2ab, 2 × x × 2 +b² అంటే 2² -√3. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా 3 మిగులుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, x² - 2 × 2 = 4, 4x ప్లస్ ఇది 4 అవుతుంది, 2 × 2 = 4 - 3 అంటే 1. సో x² - 4x + 1 వచ్చింది. ఇది ఏంటి అవుతుంది, ఫ్యాక్టర్ ఆఫ్ పిఎఫ్ఎక్స్ అవుతుంది. ఓకే సో దీన్ని మనం గివెన్ పాలినామియల్తో డివైడ్ చేయాలి. x² - 4x + 1 డివైడ్ x⁴ - 6x³ - 26x² + 138x - 35. ఓకే సో ఇప్పుడు చూడండి, డివైడ్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇంకెంత కావాలి, స్క్వేర్ చేయాలి. అంటే x² - 4 × x - 4x³. నెక్స్ట్ 1 × x² అంటే x² + x² ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 6 - 4 అంటే -2x³, ఇది -27x² + 138x - 35. నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ స్క్వేర్, ఇంకా ఎంత కావాలి అంటే మైనస్ ఎక్స్తో మనం 2x - 2x, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ నెంబర్ ఏం లేదు కాబట్టి ఇంకా మనకి 2x² కావాలి. 2x తో మనం డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. చూడండి, x² - 2x అంటే -2x³ - 4x × -2x అంటే -2 +4 × 2 = 8x² నెక్స్ట్ +1 - 2x అంటే -2x. సో ఇప్పుడు ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్, సో ఇవి క్యాన్సిల్ అయిపోతే -35x² + 140x - 35. ఓకే సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 35 ఉంది x² ఇక్కడ x² ఉంది, ఇంకా 35 కావాలి. అంటే ఏం చేయాలి, -35తో మనం మల్టిప్లై చేస్తే -35x² నెక్స్ట్ 4 × 35 = -1 ప్లస్ 140x
వన్ ఇంటూ మైనస్ 35 అంటే మైనస్ 35. సో చూడండి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి జీరో ఉంటుంది. సో మనకి పిఎఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు దేంతో అయితే మల్టిప్లై చేసాము, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఇంటూ మనకు వచ్చిన కోషెంట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 35. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1, ఇది చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఏ విధంగా రాసుకోవచ్చు, మైనస్ 7x ప్లస్ 5x రాసుకోవచ్చు కదా, మైనస్ 35. సో ఇది ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ రెండింటి నుండి ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇంకా ఎక్స్ మైనస్ 7 ఓకే, ఇక్కడ ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 7 జార్ 35 ఓకే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1, సో ఈ రెండిట్లో మనకి ఏముంది, ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ మైనస్ 7. సో ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ మైనస్, సో ఎక్స్ ఏమవుతుంది మైనస్ 5 ఆర్ ప్లస్ 7. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 5 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ 7, ఇవేంటి జీరోస్, ద అదర్ జీరోస్, ద అదర్ జీరోస్ ఆఫ్ పిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 7. సో ఇది మన ఫోర్త్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద పాలినామియల్ ఎక్స్ టు ద పవర్ 4 మైనస్ 6 ఎక్స్ క్యూబ్ ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఎక్స్ ప్లస్ 10 ఈజ్ డివైడెడ్ బై అద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ కే, ద రిమైండర్ కమ్స్ అవుట్ టు బి ఎక్స్ ప్లస్ ఏ, ఫైండ్ కే అండ్ ఏ. అయితే మనకి కే అండ్ ఇంకా ఏ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఏమిచ్చారు, గివెన్ దాట్ ఏమిచ్చారు, డివైజర్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ కే. నెక్స్ట్ డివైడెండ్ ఏంటి, గివెన్ పాయింట్ ఎక్స్ టు ద పవర్ 4 మైనస్ 6 ఎక్స్ క్యూబ్ ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఎక్స్ ప్లస్ 10 ఓకే. నెక్స్ట్ రిమైండర్ ఏమిచ్చారు, ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ. సో మనకి ఆల్రెడీ తెలుసు, వి నో దాట్ డివైడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్. సో ఈ ఫార్ములాలో అయితే అప్లై చేస్తే సరిపోతుంది. డివైడెండ్ ఏంటి, ఎక్స్ టు పవర్ 4 మైనస్ 6 ఎక్స్ క్యూబ్ ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ కే ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఎంత, ఎక్స్ ప్లస్ ఏ. సో ఇప్పుడు మనకి కోషెంట్ కావాలి, ఏమవుతుంది, ఎక్స్ టు ద పవర్ 4 మైనస్ 6 ఎక్స్ క్యూబ్ ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఎక్స్ ప్లస్ 10 ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు ప్లస్ చేస్తుంది కదా ఎక్స్ ప్లస్ ఏ, ఇటు వచ్చేటప్పటికి ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది. సో మైనస్ ఏ మైనస్ ఎక్స్ ఓకే బై, ఇది మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వచ్చేటప్పటికి ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది ఓకే. సో ఇక్కడ చూడండి, ఎక్స్ టు ద పవర్ 4 మైనస్ 6 ఎక్స్ క్యూబ్ ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 25 ఎక్స్ ఎక్స్ అంటే టోటల్ 26 ఎక్స్ మైనస్ ప్లస్ 10 మైనస్ ఏ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ కే ఈక్వల్స్ టు కోషెంట్. సో దీన్ని ఎక్స్ డివైజర్ని ఇప్పుడు డివైడెంట్తో మనం డివైడ్ చేయాలి, చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ 4 అంటే ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్తో మనం మల్టిప్లై చేయాలి, ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ 4 మైనస్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x క్యూబ్, నెక్స్ట్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ కే ఎక్స్ స్క్వేర్. సో చేయండి, మైనస్ చేయండి, ఇవి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, అంటే మైనస్ 6 ప్లస్ 2 అంటే మైనస్ 4x క్యూబ్ ప్లస్ 16 మైనస్ కేఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్
16 మైనస్ కే ఎక్స్ స్క్వేర్ ఇలా వస్తుంది మైనస్ 26 ఎక్స్ ప్లస్ 10 మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ 4x క్యూబ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే దేంతో చేయాలి మైనస్ 4x మనం మల్టిప్లై చేయాలి మైనస్ 4x. ఓకే సో 4x చేస్తే మైనస్ 4x క్యూబ్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 4x అంటే 4 2 8 అంటే ప్లస్ 8x స్క్వేర్ మైనస్ కే ఇంటూ మైనస్ 4x అంటే 4kx. సో మైనస్ చేయండి ఇక్కడ ప్లస్ అవుతుంది మైనస్ ప్లస్ సో ఇవి క్యాన్సిల్ అయిపోతే 16 - 8 అంటే 8 - kx² ఇక్కడ చూడండి 26x 4kx అంటే మైనస్ 26 - 4kx ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే 26 - 4 ప్లస్ 10 - a. ఇప్పుడు చూడండి 8 - kx² ఉంది కదా సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉందకే 8 - kతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ప్లస్ 8 - kతో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అంటే 8 - kx² చూడండి 2 ఇంటూ 8 - kx అంటే 8 2 16 మైనస్ 16 2x × k అంటే 2kx హోల్ ఎక్స్ కామన్ అవుతుంది చూడండి క్లియర్గా ఇక్కడ చూడండి 2 ఇంటూ 8 16x నెక్స్ట్ 2x × k అంటే 2k సో హోల్ టోటల్ ఎక్స్ ఉంది కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీసాము ప్లస్ నెక్స్ట్ k × 8 అంటే 8k k × k అంటే k² - k². ఓకే మైనస్ అండి ఇక్కడ ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ సి రెండు క్యాన్సిల్ అయిపోతే 26 - 16 అంటే మైనస్ 10 ప్లస్ ఇక్కడ -(-) ఏమవుతుందండి ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ అవుతుంది అంటే ప్లస్ 4k నుండి మైనస్ 2k తీస్తే ఏమవుతుంది ప్లస్ 2k అవుతుంది హోల్ ఎక్స్. నెక్స్ట్ 10 - a మైనస్ 8k ప్లస్ k² సో ఇదైతే వచ్చింది. దీని నుండి మనం a అండ్ ఇంకా kని ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్ కంపేరింగ్ మైనస్ 10 ప్లస్ 2k ఈక్వల్స్ టు 0 సో ఇది చూడండి ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. మైనస్ 10 ఈక్వల్స్ టు ప్లస్ 2k అటు వెళ్ళిపోతే ఏమవుతుంది మైనస్ 2k అంటే 2 10లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మైనస్ ప్లస్ అయిపోతుంది అంటే కే ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ ఈ కే వాల్యూ తీసుకొచ్చి మనం ఈ సమ్లో చేస్తే చూడండి 10 - a - 8k + k² సో కే ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో కే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 10 - a - 8 కే అంటే 5 + k² అంటే 5² ఈక్వల్స్ టు 0 సో 10 - a - 8 ఫైజర్ ఎంత 40 ప్లస్ 5 ఫైజర్ 25 ఈక్వల్స్ టు 0 మైనస్ 40 25 + 10 ఎంత ఉంది 35 అంటే 40 నుండి 35 తీస్తే ఏమవుతుంది మైనస్ ఏ మైనస్ 5 = 0 సో ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మైనస్ 5 అవుతుంది. సో కే వాల్యూ ఎంత అండి 5 అండ్ ఏ వాల్యూ మైనస్ 5. సో ఇది మనకి సెకండ్ చాప్టర్ పాలినామియల్ ఇక్కడతో కంప్లీట్ అయ్యింది. అండ్ టుమారో నుండి నేను థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి మర్చిపోకండి అసలు. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్.